చైనాలో సంఘటన జరిగింది, బహుశా మీరు విని ఉంటారు న్యూస్లో. ప్రస్తుత పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించు, చైనాలో ఒక అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ స్టార్ట్ చేసింది. అందులో తన అద్భుతమైన ఫోటో ఒకటి పెట్టింది. ఇంకా అక్కడ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించింది. అందరూ రెస్పాండ్ అయిపోతున్నారు, యాక్సెప్ట్ చేసేసారు. ఈ లోపల చాటింగ్లు మొదలు పెట్టింది. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చాటింగ్ చేస్తూ ఉంటే ఏమంటే అబ్బాయిలు చాలా ఆనందపడిపోయి కనెక్ట్ అయిపోతున్నారు. వెంటనే చక్కగా ఐ లవ్ యూ అని ఎంతమంది పంపించిందో మనకైతే తెలియదు. నా తర్వాత నెంబర్ బయటకైతే వచ్చింది. సో ఈ లోపల ఏదో ఒక అకేషన్, తన బర్త్డేయో లేకపోతే ఫ్రెండ్షిప్ డేయో ఏదో ఒక అకేషన్ రాగానే ఇప్పుడు మళ్ళీ మెసేజ్ డ్రాఫ్ట్ చేసి పంపించింది. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఒక ఐఫోన్ కొనివ్వందంట. ఐఫోన్ అంటే ఏమన్నా చిన్న ఫోనా, మామూలుగా దొరికేసేదా? ఇప్పుడు ఐఫోన్ 13 ఉంది, 150,000 రూపాయలు. 14 వచ్చిందంట, మరి అది ఎంత ఉంటుందో తెలియదు. రేపు సెప్టెంబర్లో ఇప్పుడు వస్తుంది అంటున్నారు. సో ఆ టైంలో మినిమం 100,000 రూపాయలు. వెంటనే మన బ్రదర్స్ ప్రేమను నిరూపించేసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. వెంటనే అప్పులు చేసేసి తల్లిదండ్రులు గొంతు మీద కత్తి పెట్టి నాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఎందుకురా, ఏమో ఏ కారణం చెప్పాడో మనకే తెలియదు. చాలామంది అంటూ ఉంటారు కదా, స్కూల్లో ఫీజులు కట్టాలి, కాలేజీలో ఫీజులు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ప్రైవేట్ క్లాసులు కూడా పెడుతున్నారు ఈ మధ్యన, అవి ఐఐటి కోర్స్ అనమాట. ఇక మనం చదివితే ఇంకా చాలా జాబ్ ఉంటుంది. డబ్బులు పంపించినట్టే తల్లిదండ్రులు పంపించేసరికి ఈమె అలా 400 మంది యవనస్తులకి మెసేజ్ పంపించి 400 ఐఫోన్లు సంపాదించి ఆ తర్వాత మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఆ 400 ఐఫోన్లు మార్కెట్లో అమ్మేసి 4 కోట్లు పెట్టి ఇల్లు కొనేసుకుందంట అమ్మగారు. ఎంత అద్భుతమైన ప్రేమ అంటేది. ఇప్పుడు ఎంతమంది డిప్రెస్డ్ పర్సన్లు అయిపోయారంటే 400 యవనస్తులు ఫోన్ ఇచ్చాను అడిగి బాధ ఏంటంటే అమ్మాయి పోయిందని కాదు, ఫోన్ పోయిందని. ఇప్పుడు ఫోన్ అన్నా దక్కుంటే బాగుండు కదా. ఎంతకాలం నాయన అలా మోసపోతున్నావు, ఎంతకాలం అలాంటి వ్యర్థమైన